మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన RRR సినిమా ఆయన్ను గ్లోబల్ స్టార్గా చేసేసింది. ఈ సినిమాకు పలు అంతర్జాతీయ అవార్డ్స్ రావడమే కాక హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ల క్రేజ్ వరల్డ్ వైడ్ పెరిగింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో మరోసారి విదేశీ గడ్డపై ఇండియన్ సినిమా సత్తా పురువైంది. నాటు నాటు ఆస్కార్ సాధించడంతో ఎస్ఎస్ రాజమౌళి గారు, కేరవాణి, రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు ప్రపంచ దేశాల్లో మారుమోగుతున్నాయి. రీసెంట్ గా 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో అవార్డు ప్రదానోత్సవం జరిగింది. అయితే ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన చెర్రీ ఇంకా అక్కడెవరని తెలుస్తోంది. రీసెంట్ గానే జూనియర్ ఎన్టీఆర్ తిరిగి ఇండియా వచ్చినప్పటి రామ్ చరణ్ ఈ రోజు వచ్చిన విషయం తెలిసిందే. కాకపోతే అమెరికా వెళ్లిన వెంటనే అక్కడే ఒక లగ్జరీ హౌస్ రెంట్ ను తీసుకున్నారట రామ్ చరణ్ దంపతులు. ప్రస్తుతం ఉపాసన గర్భవతి కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ హౌస్ లోనే లాంగ్ స్టే చేస్తున్నారట రామ్ చరణ్, ఉపాసన. వీరికి సహాయాలుగా మరో ముగ్గురు సిబ్బందిని ఇండియా నుంచి హైర్ చేసుకుని తీసుకెళ్లారని తెలుస్తోంది. RRR మూవీ ఆస్కార్ గెలిచిన తర్వాత చిత్రనేట అంతా కూడా చెర్రీ దంపతులు అద్దెకి తీసుకుని ఆ ఇంట్లోనే పార్టీ జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ సెలబ్రేషన్ చాలా రోజుల ముందే యుఎస్ వెళ్లిన రామ్ చరణ్ జోడీ అక్కడే చిల్ అవుతున్న విషయం తెలిసిందే. భర్త రామ్ చరణ్ తో అమెరికాలో సందడి చేస్తూ ఎప్పటికప్పుడు ఆయా ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విషయం అందరికీ తెలిసిందే. గర్భవతి వైకుండా కూడా చెర్రీ తోడుగా ఉంటున్న ఉపాసనను చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఉపాసన ఒక 6 నెలల అని పుట్టబోయే బిడ్డ మా అదృష్టం రీసెంట్ గా రామ్ చరణ్ చెప్పిన మాటలు వైరల్ అయిన విషయం తెలిసింది.